Namaste, good evening, Adam. నాట్యం చేయడం నెమ్మలికి సరదా, కుహు కుహు అని పాట పాడటం కోయిలికి సరదా, కామెడీ చేసి మిమ్మల్ని ఈ విధంగా నవ్వించడం యాలీకి సరదా. మీ లైఫ్ లో ఫ్యూచర్ లో చేద్దాం ఇది చేద్దాం అనుకుని ఏమైనా ఉన్నాయా? ముందుకు ఎవరు షేర్ చేసుకుంటారు? క్లాస్రూమ్లో బాంబులు వేయడం సరదా. అందుకేనా సన్నగా అయిపోయి పాపం వేసి. వెరీ గుడ్, కూర్చో. నెక్స్ట్, ఎక్స్చేంజ్ ఆఫర్లో బాయ్ ఫ్రెండ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం సరదా. మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇక్కడ అడ్రస్ ఇచ్చి వెళ్తే నెక్స్ట్ టైం ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నప్పుడు పిలుస్తాం. రైట్, ఓకే. నెక్స్ట్, ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బయట నుంచి గడేసి వాటర్ లాక్ చేయడం నాకు సరదా. అందుకే ఇలాంటిది ఏదో ఉంటుందని చెప్పి పర్సులో పేపర్లు పెట్టుకెళ్తున్నారు. నెక్స్ట్, పెళ్లిలో సంతాపం కల్పడమేనా సరదా? గ్యారంటీకి సంతాపం అని తెలుపుదాం. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్, మై నేమ్ ఇస్ మొహమ్మద్ ఇమ్రోజుద్దీన్. బాడీ బిల్డింగ్ చేస్తా. మీ ఇన్స్పిరేషన్? నా ఇన్స్పిరేషన్ ఓకే. ఇస్త్రీ మీద దోశలు వేసి తినడం సరదా? నాకు కరెంట్ ఉన్నప్పుడు పెట్టి ఆ ఇస్త్రీ పెట్టి తిప్పి ఇలా చేస్తావు దాని మీద వేసి? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగానే చేస్తా సార్. పచ్చడి ఏమొద్దా? ఏమొద్దా? వెరీ గుడ్, ఓకే. సో మీ సరదాలు అయిపోయినాయి, నా సరదాలు అయిపోయినాయి. ఇప్పుడు మన గెస్ట్ రాబోతున్నారు, వాళ్ళ సరదా కూడా మనం చూసేద్దాం. పిలిచేద్దాం మరి. లెట్స్ వెల్కమ్ అర్చన. తెలుగు వాకిట్లో వెలిగిన అందాల జాబిలి. తపన మూవీతో చిత్రసీమ తలుపు తట్టి నువ్వొస్తానంటే నేనొద్దంటాన మూవీతో అభిమానుల ఆదరణ పొందారు. సీత పాత్రలో అర్చన ఆహార్యం అంతా ఇంత కాదు. తెలుగు, తమిళం, మలయాళం మొదలైన సినిమాల్లో నటించి యావత్ సినీ ప్రేక్షకులకు నటనార్చన చేశారు. సరదాలు చేయడానికి నేను ఎప్పుడు రెడీ అంటూ మన ముందుకొస్తున్నారు బ్యూటిఫుల్ డాల్ అర్చన. ప్లీజ్ వెల్కమ్ హర్. మైక్ ఉన్నదే పాటే లేదు, స్టేజ్ ఉన్నదే స్టెప్పే లేదు. హాయ్ బల్లు, హౌ ఆర్ యు? ఏంటి బల్లు, ఏంటి ఏంటి రాంగానే ఇలా? ఈ బల్లు ఏంటి, ఈ బల్లు వెనకాల కథ ఏంటి? ఈ పేరు ఎలా తెలిసింది? తెలుసుకున్నాం మళ్ళీ, లేకపోతే నీ గురించి మరి అన్ని తెలుసుకోవాలి కదా, తెలుసుకొని పిలిచాను. బల్లు అనేది నాకు వినగానే బల్లా ఏంటి బల్లు ఏంటి? ఐ డోంట్ నో, చిన్నప్పటి నుంచి డాడీ మమ్మీ ముద్దుగా వాళ్ళిద్దరే పిలిచే పేరు ఇది బల్లు. చాలా అంతులేనంత ముద్దు ఎక్కువ వచ్చేస్తే బల్లు అని పిలుస్తారు. ఐఎమ్ షాక్డ్, అసలు ఈ విషయం ఎవరికి తెలియదు. దిస్ ఇస్ క్రేజీ. అందరూ తెలిసిపోయింది. ఓకే బల్లు, సో ఫస్ట్ అర్చనని పిలవాలా లేకపోతే వేదాన్ని పిలవాలా? ఈ లేకపోతే బిగ్ బాస్ తర్వాత ఏమైనా పెట్టుకున్నావు పేరు? బ్యూటీ అని పెట్టా, క్యూటీయా? ఓకే, సో అర్చన తెలుగు అమ్మాయి, పేరు చాలా అద్భుతం. మరి వేదాన్ని ఎందుకు పెట్టుకొస్తూ వచ్చింది? అంటే ఎక్కువ జాతకాలు పిచ్చాను ఉందా? జాతకాలు పిచ్చాను లేదు, యాక్చువల్లీ జాతకాలు చూసి మార్చింది ఏం కాదు. అది అర్చన అని పాత యాక్ట్రెస్ ఉన్నారు కదా, అందుకే మా డైరెక్టర్ సజెస్ట్ చేశారు నువ్వు పేరు మార్చుకొని. ఫస్ట్ కొంచెం నాకు అదొక మెంటాలిటీ అనమాట, ఏదన్నా కొత్త ఐడియా ఇస్తే ఆలోచించకుండా దూకేస్తూ ఉంటాను. సో సరే అనేసి ఓకే అర్చన ఉన్నారు కదా, ఓకే లెట్స్ జంప్ టు అనదర్ న్యూ నేమ్ అని నేనే వేద అనేదో బుక్లు చదివి చాలా పెట్టాను. ఆ పేరు రిజిస్టర్ అయిపోయింది, బట్ నాకేంటో పిలుస్తుంటే వేద వేద అంటుంటే నాకే కొన్ని రోజులు ఇలా ఇలా ఓకే యా దట్స్ మై నేమ్ అని అలా అనిపించేది. సో అర్చన ఇస్ మై బర్త్ నేమ్. మళ్ళీ శ్రీరామ్ దాస్ కి టైటిల్స్ లో అర్చననే పెట్టేశాను. అర్చన ఓకే. జనరల్ గా ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా తపన పడాలి,
కానీ నీ సినిమానే స్టార్టింగ్ తపన. ఓకే, హీరోయిన్గా నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, తపన సినిమా అంటే నాకు ఇష్టం ఉండదు, పెద్దగా నచ్చదు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? చెప్పాను అలా గుర్తులేదా? గుర్తులేదు, చెప్పావు. అలా ఏమి లేదు, అలా అయితే ఎన్నో చిత్రాలు రావాల్సిన పేరు రాలేదనా? రావాల్సిన పేరు రాలేదనా? ఫస్ట్ ఫిల్మ్ కి వచ్చేస్తుందని ఎక్కడ గ్యారంటీ ఉంది? మరి వచ్చింది కదా. నేను అలా యాక్చువల్లీ నేను టెక్నికల్లీ ఫస్ట్ ఫిల్మ్ ఇది, రిలీజ్ పరంగా ఇది వచ్చింది అన్నమాట. సో అందుకనే సరే ఆ కన్ఫ్యూజన్స్ ఇంకా ఎందుకు అనేసి అలా చెప్పాను, అంతేగాని దేర్ ఇస్ నథింగ్, నో అదర్ థింగ్ అబౌట్ దట్. అచ్చా, ఈ అమ్మాయి చాలా పెద్ద క్లాసికల్ డాన్సర్ తెలుసు మీ అందరికి. డాన్సుల కాంపిటీషన్ లో పార్షల్ట్ వచ్చి ఆ నాకు రావాల్సిన అవార్డు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు అని అలిగి హీరోయిన్ అయ్యావు కదా, అసలు ఎక్కడి నుంచి రీసెర్చ్ చేశారు? అలాగే నిజమేనా? అదిగోండి. సో ఇందులో ఎక్కడ జరిగింది అది? డాన్స్ కాంపిటీషన్ లో అంటే అలగడం కంటే అది నేను స్కూల్లో వన్ ఆఫ్ ది, నాకు ఇప్పుడు వేగుగా గుర్తుందనమాట, స్కూల్లో జరిగిన కాంపిటీషన్స్లో ఆ డాన్స్ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకున్నాం. సో అక్కడ ఏదో తేడా కొట్టి ఇట్లా కాదు అనేసి చెయ్యాలి, ఇంకా చెయ్యాలి. బట్ అది అది బలమైన కారణం కాదు, అది వన్ ఆఫ్ ది రీజన్సే చెయ్యాలి ఇంకా నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కాంపిటీషన్లో నాకు రావాలి అని ఆ మ్యాడ్నెస్ ఉండేది. ఈ పర్ఫార్మెన్స్ అది నేను మమ్మీ కలిపి నా వన్ ఆఫ్ మై ఫస్ట్ వెరీ బిగినింగ్ పర్ఫార్మెన్సెస్ ఇది, స్కూల్లో జరిగిన పర్ఫార్మెన్స్. దాంట్లో బ్లౌజ్ కూడా ఇంకా లూజ్ గా ఉంది. మమ్మీ మీ ఇద్దరు కలిసి చేశారా? నేను మమ్మీ కలిపి చేసిన. నేను ఫ్రెండ్స్ అనుకున్నానే చూసి అవతల పమ్మి. అది మమ్మీ ఇది నేను. అదే ఇంత సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాక అర్చన వేద బల్లు, అర్చన చాలా నాటి గర్ల్ తెలుసా? అన్ని తెలుసు వాళ్ళకి బిగ్ బాస్. నువ్వు ఏమైనా ఇంటి పక్కన ఉన్నావు? ఇంటి పక్కన అయితే తను చిన్నపిల్లలాగా బాగా మాట్లాడుతుంది. ఒక ఒక ఒకళ్ళకి ప్రాంక్ కాల్ చేసి ఆ ఫ్యామిలీని ఒక ఇబ్బంది పెట్టింది. ఎవరిని ఆ ఫ్యామిలీ ఎవరు ఇబ్బంది పెట్టారు? ఏంటి నాకు ఇది చాలా టెన్షన్ గా ఉంది, ఏమేం బయటకు వస్తాయో అని. చాలా వస్తాయి, ఇది శాంపిల్. ఇది ఇంట్లో కూర్చున్నాం, బోర్ కొడుతుంది నాకు మా తమ్ముడికి, ఏదైనా చేద్దాం కోతి వేషాలు అనేసి. సరే అని ఇంకా ఎవరికో ఫోన్ చేసి వాళ్ళు ఇట్లా ఫోన్ ఎత్తారు, ర్యాండమ్ గా నంబర్ కలిపాము ల్యాండ్లైన్ నుంచి కలిపి. వాళ్ళు ఫోన్ ఎత్తితే ఇంకా ఇంట్లో నేను ఒక్కదాన్నే అమ్మాయిని ఉన్నాను, ఒక చిన్న పిల్ల హోమ్ అలోన్ అయిపోయి లాక్ అయిపోయింది ఇంట్లో, భయపడి బాధపడుతుంది అని ఒక సీన్ క్రియేట్ చేశా అప్పటికప్పుడు. సో అవతల వాళ్ళు అలానే స్పందించారు. ఎలా చేసావు ఫోన్? ఎలా మాట్లాడావు? మీరు వాళ్ళ ఎలా రియాక్షన్ ఇవ్వండి. హలో ఎవరమ్మా? హలో ఆంటీ. నేను అంకుల్ అమ్మ, ఆంటీ కాదు. హలో హలో అంకుల్, మే అకేలి హూ ఘర్ మే. ఇది హిందీయా తెలుగు రాదమ్మా? ఏది పడితే అది. నేను ఒక్కదాన్ని ఉన్నాను ఇంట్లో, మా మమ్మీ డాడీ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. నేను అంకుల్ కాకుండా నేను కూడా చిన్నపిల్లడు అయితే అయితే మా ఇంటికి వచ్చేయమ్మా అని చెప్పేవాడిని. వాళ్ళైతే ఇలా రియాక్ట్ అవ్వలేదు, వాళ్ళు చాలా అయ్యయ్యో ఎవరో చిన్న అమ్మాయి ఏడుస్తోంది నీ నంబర్ చెప్పమ్మా అంటే అష్ తిరుక్కున్నాను అనమాట. అప్పుడు అప్పుడు వాళ్ళకి నంబర్ ఎలా చెప్పానంటే మై నంబర్ ఇస్ 2234 ఇట్లా చెప్పే వాళ్ళకి ఏం అర్థం కాకుండా. సో ఇలా చేస్తే ఒక మంచిగానే నడిచింది. పెట్టేసేటప్పుడు ఓకే ఆంటీ బాయ్ అని అన్నాను. వాళ్ళకి ఇంకా చాలా చిరాకు వచ్చి తిట్టుకొని మొత్తం కలిపి ఉంటది కదా ఏరియాలో. కానీ వాళ్ళు చాలా రియాక్ట్ అయ్యారు, ఐ మీన్ చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. సో మళ్ళీ వాళ్ళు వచ్చిన నెంబర్ కాల్ చేసి మీ ఫాదర్ మదర్ కి ఎందుకు ఇలాగా మమ్మకు ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇలాంటివి జరిగాయి బట్ వీళ్ళు చేయలేదు. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరిగాయి అంటే రోడ్డు మీద కార్లో వెళ్ళేటప్పుడు, స్కూల్ బస్సులో వెళ్ళేటప్పుడు వచ్చిపోయే వాళ్ళని ఎక్కిరిస్తూ తిడుతూ అనుకుంటూ ఇలా వెళ్ళేవాళ్ళం అనమాట. సో అలాంటి ఒకరోజు ఫ్యూజ్ ఎగిరిపోయేటట్టు ఒకళ్ళు ఫాలో చేశారు. ఆ రోజు కార్లో అందరు ఆడవాళ్లే, నేను మమ్మీ. అది కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్. వచ్చింది కాలేజీలో ఈ అమ్మాయి
ఎల్జిఎల్ అంటే లేడీస్ గ్యాంగ్ లీడర్. అంటే ఏంటి గ్యాంగ్ మెయింటైన్ చేసేదానా? అంటే వాళ్ళ దగ్గర బ్లేడ్లు కత్తులు లేదు. ఒక రోజు ఆటోలో వెళ్తుంటే ఇట్లా అబ్బాయి బైక్ మీద ఫాలో అవుతున్నారు. ఫాలో అవుతుంటే సరే ఆ రోజు కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్తున్నాం, కొంచెం దుపట్టా అంతా కవర్ చేసుకొని వెళ్తున్నాం. వెళ్తుంటే వీళ్ళు ఎవరు ఫాలో అవుతున్నారు సరే అనేసి రిలాక్స్డ్ గా ఉన్నాను. సరే చూసాం చూసాం మా ఇంకొక నా ఫ్రెండ్ మా కజిన్ అది భయపడిపోతుంది, ఏంటి అసడే ఆగాగు భయం వేసింది ఇద్దరికి. కానీ వీళ్ళు ఇట్లా వచ్చి చేతులు వేస్తూ ఇట్లా టచ్ చేయడానికి పిచ్చి పిచ్చి కమెంట్స్ పాస్ చేయడం చేశారు. సరే ఆపండి క్యా కర్ రే అది ఇది అని హైదరాబాద్ కదా హైదరాబాద్ హిందీ మాట్లాడాం. అంటే వాళ్ళు వాళ్ళు ఆగలేదు, ఏ క్యా హమ్కో డరారి క్యా అన్నట్టు వాళ్ళు అంటున్నారు. సరే వీళ్ళ పని చెప్తానుండు అనేసి ఒక్క ఛాన్స్ ఏదన్నా వస్తే బాగుంటుంది అనుకుని ఆగాను. సరే అని అనుకోకుండా తక్కువనే సిగ్నల్ ట్రాఫిక్ సిగ్నల్ పడింది. అప్పుడే వాళ్ళే వెళ్ళిపోయే బండి ఆగింది అనమాట. దొరికింది ఛాన్స్ అనేసి వెంటనే ఒక సూపర్ హీరో లాగా దూకి ఆటో నుంచి దూకి ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళి నేను సో అండ్ సో కాలేజ్ నేను ఇంకా ఆవేశం ఊగిపోతున్నాను అనమాట. వీడు నన్ను ఇందాక నుంచి పిచ్చి పిచ్చి కమెంట్స్ వేసుకుంటూ నన్ను ఏడిపిస్తున్నారు అనుకుంటూ కంప్లైంట్ చేస్తే వాళ్ళు రెండు పీకారు. నేనే ఆప్ హమారీ బెహెన్ హో, మీరు నా చెల్లెలు లాంటి వాళ్ళు అంట. ఇప్పుడు అనరా చెల్లెలని ఇందాక ఏమన్నా అని అన్నాను. సో ఇలాంటివి చేసాం అది చెప్తామని వాడు పిలుస్తాడు, నువ్వు అపార్థం చేసుకుందావు. గ్యారంటీకి ఎపిసోడ్ కానీ వాడు చూసుంటే రాఖీ రోజున రాఖీ స్కూల్లో రాఖీ అప్పుడు అందరు పారిపోయేవాళ్ళు అనమాట అబ్బాయిలు అందరూ. ఆ రాఖీ రోజు మాక్సిమం అబ్సెంటీస్. ఎన్ని పెట్టుకుని తిరిగేదని ఉండేవి అంటే ఎవరితో ఏడిపించే వాళ్ళు వాళ్ళకి రాఖీ కట్టేవాళ్ళు. వాళ్ళు గిఫ్ట్ కూడా ఇవ్వాలి దాని తర్వాత. అందుకని బంక్ కొట్టేశారు వాళ్ళు కూడా. అర్చన వేదా వస్తుంది బాబు. అప్పుడు వేదా లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత. ఏ కాలేజ్ అది? స్కూల్ భవన్స్. భవన్స్ భారతీ విద్యా భవన్. సో బోర్న్ అండ్ బ్రాట్ హైదరాబాద్. బోర్న్ అండ్ బ్రాట్ హైదరాబాద్. ఓకే. అల్లరిందర్ ఇష్టం నేను అనే సినిమా చేశాను కదా, ఆ మూవీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తాను? సో ఆ మూవీ ఆఫర్ అంటే ఇప్పుడు నాకు తలుచుకుంటే ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే ఆ ఫిల్మ్లో ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ ఒక డ్రెస్ చేంజింగ్ సీన్ ఉంది. ఆ అమ్మాయి మార్చుకుంటూ ఉంటుంది, హీరో పాత్ర ఏమో ఇలా తన్ని తన్ని కంట్రోల్ చేసుకుంటూ అటువైపు తిరిగి ఉంటాడు. ఈ అమ్మాయికి తనకు పట్టించుకోదు, అమాయకంగా మార్చుకుంటుంది. సైకో కదా దాంట్లో క్యారెక్టర్ నరేష్ పాత్ర. సో నేను ఆ పాత్ర చేసేటప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ అంటే నేను యూనిట్ యూనిట్ నందని బయటికి పంపించాను. నేనేమో నేను చేయను అంటే అలా నిజంగా తీయరు అర్చన, యుల్ బి వేరింగ్ సంథింగ్ అట్లా తీస్తా అంటే చీ నాకు నచ్చట్లేదు ఇలా ఆ ఫీలింగ్ నచ్చట్లేదు అని చాలా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాను. థియేటర్లో చూసారు అదే కదా ఆ స్టేట్ ఆఫ్ మైండ్. ఐ మీన్ ఎంత ఐ వాస్ టూ నైవ్ టూ యంగ్ 17 ఇయర్స్ వెన్ ఐ వాస్ డూయింగ్ నేను. సో అలాంటివి చాలా ఉన్నాయి. రాజేంద్ర గారితో ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్? చాలా గొప్ప డైరెక్టర్. అండ్ నాగార్జున గారి కాంబినేషను, సుమన్ గారి పక్కన సీతక చేశారు, అటు పక్కన సమీరు లక్ష్మణుడుగా. ఆ గెటప్లో జనరల్గా మనం ఉన్నప్పుడు ఒక చిన్న ఫీల్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సుమన్ గారు, దెన్ నాగార్జున గారు, దెన్ రాఘవేంద్రరావు గారు. సో నేను దట్ వాజ్ మై సెకండ్ థర్డ్ ఫిల్మ్, అది రెండు సైమల్టేనియస్గా నడుస్తున్నాయి అనమాట శ్రీరామ్ దాస్ చేసేటప్పుడు. నేను ఫస్ట్ అనుకున్నాను ఇంకా మైథలాజికల్ ఫిల్మ్, సీత గెటప్, అందరూ చాలా ఇలా సీరియస్గా ఇట్లా అలానే మాట్లాడతారు, యూనో చాలా అట్మోస్ట్ యునో ఫోకస్ ఉంటుంది సెట్స్లో, బట్ దేర్ వాజ్ నథింగ్ లైక్ దాట్. హెవీ గెటప్స్ వేసి అంత మార్నింగ్ వచ్చేసి టైంకి 5-6 లోపల ప్యాకప్ చెప్పేస్తారనమాట ఆయన. అండ్ రిలాక్స్డ్గా జోక్లు వేస్తూ కేవలం సీన్స్ అప్పుడు కరెక్ట్గా యూనో ఆ మూడ్లోకి తీసుకువెళ్ళడం అగైన్. ఓకే చిన్నపిల్లలతోటి చిన్నపిల్లలలాగా జోక్లు వేస్తూ ఇట్ వాస్ ఫన్ అండి. ఐ థింక్ రాఘవేంద్రరావు గారితో వర్క్ చేయడం ఐ థింక్ ప్రతి హీరోయిన్ ఎంజాయ్ చేస్తుంది.
సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే. సీతమ్మ తల్లి అంటే అప్పట్లో అంజలి దేవమ్మ, తర్వాత సీతాదేవి అంటే అర్చన కూడా గుర్తుపెట్టుకున్నారంటే. కొంచెం టచ్లో ఉంటే చెప్తాను అనే సినిమా యాక్ట్ చేశా కదా, నీ రియల్ లైఫ్లో ఎవరైనా ఆఫర్ ఇచ్చారా కొంచెం టచ్లో ఉండని? కట్ చేయలేదు ఎవరు? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. వేస్తే ఏంటి, యాక్సెప్ట్ చేసావు, కట్ చేపు మళ్ళీ వెనక్కి తిప్పించావా? ఈ ఇంత గ్యాప్ ఇచ్చావంటి అయితే ఏదో ఏదో జరిగి ఉంటుంది. లేదు, రాలా, అతను రాలా, ఎత్తుకుతున్నా రాలేదు. ఇక్కడ కెమెరా పెట్టి చెప్పమంటే నేను ఏం రియాక్షన్ ఇస్తా? అంటే ఏంటి అంటే యాక్చువల్లీ సగం, ఐ మీన్ పీపుల్ ఆర్ లిటిల్, చాలా మంది నేను విన్నాను మై ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు, యూ హ్యావ్ నీతో వచ్చి కంఫర్టబుల్గా మాట్లాడాలి అంటే భయపడతారు అని అన్నారు చాలా మంది. నేను అన్నాను ఓకే, అది మంచిదే కదా అని అన్నాను. బట్ అది దాటి ఎవరు వచ్చి రాగలిగి మాట్లాడగలుగుతారో నాకు వాళ్ళు ఓకే, హీ హ్యాస్ సమ్ గట్స్ అని అనిపిస్తుంది. ఓకే, ఎందుకు భయపడతారు నీతో మాట్లాడాలంటే? అలా అనిపిస్తుంది. నేను ఇప్పుడు నీతోటి ఇలా ఫ్రెండ్లీగా నవ్వుతూ అలా ఉన్నాను, మేబీ అట్ టైమ్స్ చాలా సీరియస్గా అలా ఉంటాను. మా మమ్మీ అన్నారు, ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్ షో చూసినప్పుడు బయటకు వచ్చిన తర్వాత మమ్మీ అన్నారు, నువ్వు ఏంటి కొన్ని కొన్నిసార్లు నీ గొడవలో నువ్వు ఉంటావు, సీరియస్గా అలా ఉంటావు, అసలు నవ్వవు, అందుకే కొందరు నేను మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు, తినకి బాగా పొగరు ఎక్కువ అనేసి అని. అంటే నేను మామూలుగా ఊరికే నవ్వుతూ ఎందుకు ఉండాలి, మాట్లాడితే నవ్వుతాం కదా. సో అలా ఉంటుంది, దాన్ని బ్రేక్ చేసుకొని ఎవరైతే కంఫర్టబుల్గా వచ్చి మాట్లాడగలుగుతారో, సో ఐల్ ఓకే ఫైన్ సంథింగ్ ఇన్ దిస్ గాయ్ అని అనిపిస్తుంది. యాక్చువల్గా ఒక టాప్ హీరోయిన్ పొజిషన్లో ఉండాలి, కానీ ఎందుకు కాలేదు అర్చన, రీజన్ ఏంటి? ఎందుకు అంత టాప్ పొజిషన్కి వెళ్ళలేకపోయాను, స్టిల్ ద జర్నీస్ కంటిన్యూయింగ్ అంటే ఆ రీజన్ నాకు తెలియదు. మేబీ కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది తెలుగు అమ్మాయి కాకుండా ఉండుంటే డిఫరెంట్గా ఉండేదేమో. నా మెంటాలిటీ ఏంటి అంటే, నేను నాలో నేను ఎప్పుడు క్రిటిసైజ్ చేసుకొని ఇంకా నేను ఎక్కడ సరిదిద్దుకోవాలి అని నేను ఇంకా ఎదగడానికి నేను ఎక్కడ తప్పు చేస్తున్నా నేను ఆలోచిస్తూ ఉంటాను. యాక్టింగ్ పరంగా కానివ్వండి, మేబీ చూస్ చేసుకునే సబ్జెక్ట్స్లో కానివ్వండి, నాకు ఒక రకమైన మేబీ ఒక మంచి మేనేజర్ ఇది ఈ సినిమాలు నువ్వు చేయకూడదు, ఈ సినిమాలు నువ్వు చేయాలి అర్చన అని చెప్పడం జరగలేదేమో. సో నాకేంటి అంటే, నేను ఒక క్లాసికల్ డాన్స్ని ఎలా పర్సీవ్ చేశానో సినిమాలని కూడా అలానే పర్సీవ్ చేశాను. సో మా ఇంట్లో ఏంటి, మమ్మీ ఏది చేసినా పట్టుదలతోటి 100% ఫోకస్ తోటి కమిట్మెంట్ తోటి చెయ్యాలి, రిజల్ట్స్ను వదిలేని. బట్ ఎట్ టైమ్స్ మేబీ అది కరెక్టే, బట్ మేబీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంచెం చూజింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ ఏమో, సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా ఇంపార్టెంట్ ఏమో, అదొకటి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇండస్ట్రీ పరంగా కూడా నిజంగా అనుకుంటే పెద్ద విషయం కాదండి అర్చనలో పొటెన్షియల్ ఉంది అనేసి. బట్ అంటే ఒక రకమైన మన ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి అండ్ యాక్టింగ్ పరంగా కూడా ప్రతి ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ నుంచే మంచిగా అప్రిసియేషన్ వచ్చింది. నేను అనట్లేదు దట్ ఐఎమ్ పర్ఫెక్ట్ అని, నేను ఎప్పుడు అలా ఆలోచించాను, ఐ విల్ నెవర్ థింక్ లైక్ దట్. నన్ను నేను ఎప్పుడూ ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటాను. బట్ ఇట్స్ అ టూ వే బాండ్ కదా. సో అంటే ఇదే నేను వేరే ఇండస్ట్రీలో చేసినప్పుడు కన్నడ ఫిల్మ్స్ చేశాను, నేను చాలా మంచి హిట్స్ ఇచ్చాను. సో ఫస్ట్ ఫిల్మ్లో అదే నేను కన్నడ అమ్మాయి అంటే నాకు చాలా డిఫరెంట్గా ఉండేది. సో తెలుగులో జనాల సైడ్ నుంచి నాకు చాలా లైకింగ్ ఉంది, పీపుల్ ఆల్వేస్ అర్చన నువ్వు కష్టపడుతున్నావు ముందరికి వెళ్తూ ఉండాలి. బట్ ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా, నాకు వచ్చిన ఆఫర్స్ని, నాకు వచ్చిన ప్రతి వర్క్ని 100%గా నేను చేయగలుగుతాను. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఇదే ప్లేస్లో చాలామంది తెలుగు అమ్మాయిలు వచ్చి నేను తెలుగు మాట్లాడటం వల్లే నాకు అవకాశాలు రాలేదు, తెలుగు అమ్మాయి అవటం వల్ల నాకు అవకాశం రాలేదు అంటే లేదండి. నేను అదే చెప్తాను, నేను ఎవరిని కంప్లైంట్ చేయను, అది నా, ఎందుకంటే అది ఎక్కడో నా ఈగోకి కూడా గుచ్చుకుంటుంది అనమాట, నేను కంప్లైంట్ చేయను. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఒక రియాలిటీ ఏంటి అంటే, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, ఫ్యాక్ట్స్. ప్రతి నేను ఇప్పుడు బాంబేకి కూడా వెళ్తున్నాను, బాంబేకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు అంటే ఒక ఆర్టిస్ట్గా ఒక తపన
ఇంకా మంచి మంచి చిత్రాలు చేయాలి. కొన్ని చిత్రాలు చూసినప్పుడైతే బ్రెయిన్ అంటే అరే నేను చెయ్యాలి ఇట్లాంటివి అనేసి నాకు ఆ యునో ఆ బర్నింగ్ డిజైర్ అంటూ ఉంటుందన్నమాట. సో మంచి మంచి చిత్రాలు చేయాలి అని బాంబేకి వెళ్తున్నా, ఆడిషన్స్ ఇస్తున్నాను, హిందీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నాను, ఇవన్నీ చేస్తున్నా. ఇక్కడ తెలుగు భాష నాకు వచ్చి ప్రాపర్గా మాట్లాడేస్తూ అరే ఈ సినిమా నేను చేయాలి, ఇది నేను చేయాలి, స్టేజ్ మీదకి ఏ సినిమా చేయాలని అంటే చాలా. ఈ సినిమా అంటే ఏ సినిమా? చూసిన ప్రతి మంచి సినిమా నాకు వచ్చింటే బాగుండేది. మంచి సినిమా మీన్స్ అంటే అంటే ఒక అరుంధతి కానివ్వండి, లేకపోతే మెనీ అండి, చాలా చిత్రాలు ఉన్నాయి అలా చెప్పుకోవాలంటే మెనీ. సో స్టేజ్ మీద ఎక్కి మన భాష సరిగ్గా మాట్లాడలేనప్పుడు ఇంకొకటి, తెలుగు అమ్మాయిలు కూడా ఇదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, తెలుగు వచ్చి కూడా నొక్కి నొక్కి మాట్లాడడం, లేకపోతే నాకు తెలుగు రాదు అని చెప్పడం, అండ్ దాన్ని అందరూ జనాలు ఆహా క్యూట్ అనడం, తెలుగు రాని వాళ్ళు తెలుగు నేర్చుకొని తెలుగుని కొట్టి కొట్టి మాట్లాడడం. సో ఇవన్నీ చూస్తే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాయి ఇది? నేను అవన్నీ చెప్పను, ఎవరిని ఉద్దేశించి నేను ఎవరిని ఇండివిజువల్గా నేను చెప్పను, బట్ సి భాషే కదా దేనికన్నా. సో కొన్ని వదిలేస్తాను నేను, ఇంకా అంత నేను ఒక రిసీవింగ్ ఎండ్లో ఉన్నాను కాబట్టి నాకు వచ్చిన వర్క్స్ నేను చేస్తాను. ఒక ఆర్టిస్ట్గా నేను చూస్తాను, మై హార్ట్ విల్ వీప్ బికాజ్ నాకు వస్తుంది భాష, వేరే ఏమీ లేదు. అండ్ నా మనస్తత్వం అది కూడా కాదు, ఇంకా ఎవరన్నా ఎక్కడి నుంచి వచ్చినా అద్భుతంగా యాక్ట్ చేస్తే అది నేను 100% అప్రిషియేట్ చేస్తాను, అలాంటి మెంటాలిటీ కానుక. బట్ భాషకంటూ ఒక వాల్యూ ఉంది కాబట్టి, అది నాకు వస్తుంది కాబట్టి ఒక రకమైన కాన్ఫిడెన్స్. సో యా ఇంకా చెయ్యాలి. సో నా జర్నీ నేను అంత ఈజీగా గివప్ చెయ్యను. నేను ఒకటి విన్నాను, అది నిజమా లేకపోతే రూమరా చెప్పండి, నువ్వే చెప్పాలి. అది నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అన్న మూవీలో నీకు మంచి పేరు వచ్చింది. యాక్చువల్గా ఆ మూవీలో త్రిష కంట నేనే చాలా అందంగా ఉన్నాను, కావాలని కళ్ళజోడు పెట్టించారని ఆ విన్నాను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ మేక్ స్టేట్మెంట్స్, అది నా నేచర్ అది కాదు, ఐ వాంట్ మేక్ సచ్ స్టేట్మెంట్స్ దట్ తనకంటే నేను అసలు ఫస్ట్, అలా నా ఆలోచన విధానం అలా కానే కాదు. అండ్ దట్ మూవీ డెఫినెట్లీ ఒక క్యారెక్టర్ రోల్ స్లాటింగ్ జరిగిందనమాట. సో దాని వలన క్యారెక్టర్ కోసం కళ్ళజోడు పెట్టారా లేకపోతే అందంగా ఉన్నామని ఎలాగేదైనా? అవన్నీ మేబీ యూ షుడ్ ఆస్క్. నేను ఇప్పుడు ఎంత చెప్పాలన్నా నేను డిప్లొమాటిక్గానే ఆన్సర్ చేస్తాను. మనం ఎక్కడ దొరకకూడదు, దొరకకూడదు అని కాదు, దట్స్ మై నేచర్. అంటే నీ కెరీర్కి ఎంత ఎంతవరకు ఉపయోగపడింది ఆ సినిమా? ఉపయోగపడింది, బట్ సమ్వేర్ ఒక స్లాటింగ్ జరిగింది, ఇమేజ్ స్లాటింగ్ జరిగింది. అంటే ఎట్లా? ఆ ఫిల్మ్ చేసిన తర్వాత సర్టన్ హీరోయిన్ రోల్స్ అనేవి, మెయిన్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫిల్మ్స్ అనేవి మిస్ అయ్యాయి. ఇప్పుడు హీరోయిన్గా చేస్తూ ఒక క్యారెక్టర్ రోల్ చేస్తే డెఫినెట్గా దాన్ని క్యారెక్టర్ రోల్లో స్లాటింగ్ చేస్తారు కదా, అదే నాకు జరిగింది అక్కడ. కంపేర్ అండి, అదే నేను చెప్తున్నా కదా, అది నేను అందం యాక్టింగ్ ఇవన్నీ నేను చెప్పుకోకూడదు, అదే అవతల వాళ్ళు చెప్పాలి. అసలు నా మెంటాలిటీ అది కానే కాదు, నేను అలా ఎప్పుడు ఐ డోంట్ బిలీవ్. ఇన్ఫ్యాక్ట్ అలా చెప్పుకునే వాళ్ళు నాకు నాకు సిల్లిగా అనిపిస్తుంది, అది నేను అనను. అంటే ఎప్పుడైనా డిప్రెషన్లో వెళ్ళావా? యా, ఏంటిది నాలో ఏం తక్కువ అని, నేను ఎందుకు రానని చెప్పాను అంటే, ఐ మీన్ ఒక డాన్సర్ని, ఒక అందంగా ఉంటాను తెలుగు మంచి ఆర్టిస్ట్ని, ఎందుకు అవకాశం రావట్లేదు అని ఎప్పుడైనా? మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, సినిమా పేరు చెప్పను. ఓకే, ఒక అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లా, కొందరు అలా ఉంటారు నాకు వాళ్ళు తగిలేరు అంతే. వెరీ బిగినింగ్ ఒక 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 డాన్స్ షాట్ అనమాట నేను చేసేసాను. నేను డాన్స్ సీక్వెన్స్ ఇలా ఇలా చేసేస్తున్నాను, టేక్స్ కూడా ఫాస్ట్గానే చేస్తున్నాను, అంటే ఎంతసేపు వాళ్ళ తల బాధ కొట్టేసుకొని ఎంతకి రావట్లే అలా కాదు. నేను అనుకునేదాన్ని కట్ అనగానే డైరెక్టర్ వచ్చి నన్ను అప్రిషియేట్ చేస్తారు అని ఒక ఒక చాలా ఇన్నసెన్స్, ఒక ఎక్సైట్మెంట్ తోటి వెయిట్ చేసాను. నథింగ్ లైక్ దట్ హ్యాపెండ్. ఎందుకు ఇలా వైండ్ అప్రిషియేటింగ్ మీ అనుకున్నాను, బట్ ఐ కెప్ డూయింగ్ ఇట్. లేటర్ ఆన్ ఐ రియలైజ్ దట్ సమ్ పీపుల్ వర్ ఎఫెక్టెడ్, యునో, అదేంటి తను చేసేస్తోంది, ఓకే
remove that song, remove this scene. These kind of things happened, Ali garu. I think naaku okkadaniki kada, I think prati artist edo oka rakamaina politics face chese paiki vellaru. సో ఇది నేను కంప్లైంట్ చేయట్లా చెప్పుకుంటున్నా. నాకు పెద్దగా బాధపడ్డా, ఎందుకు బాధపడ్ను? ముగ్గులు వేస్తావు బాగా? ముగ్గులా? బాగా వేస్తావని విన్నాను నేను. ఎవరు చెప్పారు? పోనీ నువ్వు ఎవరినైనా ముగ్గులో దించావా? నేను దించాల్సిన అవసరం లేదు. లేదు, వాళ్లే తెచ్చుకుంటారు ముగ్గు కూడా. ఏయమ్మా మాదే మా జల్లమ్మ ముగ్గు జల్లమ్మ అని అలా పడిపోతారు వాళ్ళు. ఎంత మంది పడ్డారు? ఏదో పడుతూ ఉంటారు. అంటే వచ్చేటప్పుడు వాళ్ళే పెద్ద ఒక అరటి గెల తెచ్చుకుంటారు. కానీ నువ్వైతే అమాయకురాలు అయితే కాదు. నేనేమన్నాను అమాయకురాలని? కాదు, అమాయకురాలు కాదు. ఉంది ఒక రకమైన ఇన్నోసెన్స్ కూడా ఉంది, బట్ అమాయకురాలు అనేం కాదు. ఫోన్ చేస్తావు కదా, అమాయకురాలు ఉంది. అందుకే ఒక ఎవరిని బ్లేమ్ చేయకుండా నేను స్వయం కృషితో ముందరికి వెళ్తున్నాను. అంటే మేమందరం స్వయం కృషి కాదా? మీరే ఏంటండి, నో కంపారింగ్, నో కంపారింగ్ టు టూ లైఫ్స్. సో జనరల్గా అందరికీ ఉంటుంది ఏంటి, ఇండస్ట్రీలో అందరు కష్టపడితేనే మంచి పొజిషన్లో రాగలరు. యా, ఎవరి స్ట్రగుల్స్ వాళ్ళవి, ఎవరి జర్నీస్ వాళ్ళవి, ఎవరి ఇమోషనల్ అంటే కొన్ని కొన్నిసార్లు లో మూమెంట్స్ అందరికీ వచ్చాయి. సో నాకు వచ్చింది, అందుకే ఒకటే చెప్తున్నా, లో మూమెంట్ వచ్చినప్పుడు ఎలాంటి వర్క్ ఉన్నా నేను పికప్ చేసుకున్నాను. నేను నో అనలేదు. నాకు ఆ లో మూమెంట్ లో నీకు ఎవరు సపోర్ట్ గా ఉన్నారు? మాక్సిమం సపోర్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి. మదర్ ఫాదర్? మదర్ ఫాదర్ ఆల్సో, మదర్ చాలా. సో నీ గురించి ఎవరు కామెంట్ చేశారు ఇప్పుడు, అది ఒకసారి చూద్దాం. ఓ గాడ్, ఏమైనా వీడియో వేయండి ఒకసారి. గుడ్ ఆర్ బ్యాడ్? హలో అలి గారు, నమస్తే. మీ అల్లితో సరదాగా ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తుంటాను, చాలా ఇంట్రెస్టింగ్గా సరదాగా సాగుతుంది. అర్చన ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకసారి అర్చనతో కూడా కొంచెం మాట్లాడతానండి. హాయ్ అచ్చు, ఎలా ఉన్నావు నాన్న? బాగా చేస్తున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు, ఐఎమ్ వెరీ హ్యాపీ. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు కూడా సమాధానం చెప్తావా? బాగా అచ్చు పాపా. ఇంకోటి ఏంటంటే, నువ్వు చిన్నప్పుడు ప్రాంక్స్ చేసావు కదా మన పక్క ఫ్లాట్స్లో వాళ్ళు, లాఫింగ్ థెరపీ చేస్తున్నప్పుడు నువ్వు వద్దంటున్నావు, నువ్వు బాల్కనీలో లోపల వంగని వాళ్ళని బాగా ఆట పట్టించావు. తర్వాత ఇంకా బల్లి బల్లి అని చెప్పి చాలా గెంతులు వేసుకుంటూ బాల్కనీ అంతా ఇచ్చేసి మమ్మల్ని అందరినీ టెన్షన్లో పడేసావు. ఇంకా ఈ హాస్యంగా ఇలా వెళ్తూ ఉండడమే కాకుండా, ఇంకా నువ్వు నీ కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు చాలా బాగా హ్యాండిల్ చేయగలిగావు నాన్న, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ ఇలాంటి ఇంత ధైర్యం కానీ అంత పట్టుదలగా పాజిటివ్గా ముందరికి వెళ్ళడానికి కూడా ఏంటో, నీకు ఎలాగ ఆలోచన అంత దృఢత్వం ఎలా వచ్చిందో నాకు చెప్పగలుగుతావా మా అందరికి? ఇందాకే మేమంతా అనుకున్నాం కదా, అదే క్వశ్చన్ ఆవిడ అడిగారు. అంటే నీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వచ్చేటప్పుడు ఇలా ఉండాలి అని నీకు నువ్వు అనుకున్నావా, లేకపోతే ఎవరన్నా చెప్తే ఉన్నావా? ఈ ఇండస్ట్రీలో సక్సెస్ ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలీదు. ఫార్ములా ఫర్ సక్సెస్ యు డోంట్ నో. చాలా మంది పనికిరాని అడ్వైజ్లు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ మేనేజర్లు, ఈ మనుషులు మనం అడగకపోయినా వచ్చి మీరు ఇలా ఉంటే కుదరదండి, నేను నిన్ను అడిగానరా, వచ్చి చెప్తారు. అంటే ఇట్స్ సో ఇంపార్టెంట్, మనకంటూ ఒక ఆలోచన విధానం ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు సక్సెస్ లేదు, ఆ రేపు ఇంకొక ఫిల్మ్ వస్తుంది, ఒక మెట్ ఎక్కుతాం, దాని తర్వాత సడన్గా పెద్ద సక్సెస్ రావచ్చు, సడన్గా డ్రాప్ అవ్వచ్చు. దిస్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. ఐ థ్యాంక్ ఒక ఆ ఇండివిజువల్గా ఒక ఇండివిజువాలిటీ ఉన్నందుకు నన్ను నేను థ్యాంక్ చేసుకుంటున్నాను. ఇలాంటి పనికిరాని అడ్వైజ్లు ఇచ్చిన వాళ్ళ మాటలు ఏమీ వినలేదు. అలా అని నేను నేనేంటి అనే యాటిట్యూడ్ ఎప్పుడూ రాలేదు. అలా అని ఏడ్చాను, ఏడ్చేదాన్ని, ఇంట్లో బాధపడేదాన్ని. బట్ ఎంతసేపు అని బాధపడతా, ఎన్ని రోజులు అని బాధపడతాం? ఓకే, బాధపడేదాన్ని ఫీల్ అయినప్పుడు అది బయటకు వచ్చేయాలి. ఇమోషన్ అది పట్టుకొని ఉండకూడదు. ఏడవాలన్నప్పుడు అది బయట పడిపోవాలి. దాని తర్వాత వాట్ నెక్స్ట్? యూ హ్యావ్ నో ఆప్షన్ బట్ టు బీ పాజిటివ్, అంతే కదా. సో ఆ పాజిటివ్గా ఉంటేనే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. సమ్ ఫిల్మ్ ఆర్ ది అదర్ కీప్స్ కమింగ్ అండ్ సడన్గా ఒక మంచి ఫిల్మ్ వస్తుంది. సో అలా నేను
ఆ ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్ తోటి ముందరికి వెళ్ళాను. అండ్ ఆ క్రెడిట్ అంతా మా ఫ్యామిలీకి, బికాజ్ మన ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో అది చాలా, అది యూనో పిల్లల మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇన్ దట్ వే ఐ థ్యాంక్ మై పేరెంట్స్ కంప్లీట్లీ మా ఇంట్లో అట్మాస్ఫియర్కి. అంటే ఇప్పుడు మనసులో నీకు అనిపించలేదా, నేను రామదాస్ సినిమాలో సీతావేషం వేశాను, అలాంటి అర్చన కమల్తో నా ప్రయాణం అనే ఒక సినిమా, అది ఆ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది దాంట్లో కొంచెం? అది ఆర్టిస్టిక్ సాటిస్ఫాక్షన్ కోసం. చాలా అద్భుతమైన చిత్రం అది. సరిగ్గా అంటే ఇంకా అది సినిమా అందుకునే టైం కల్లా థియేటర్స్ నుంచి తీసేసారు. సో కానీ చాలా మంచి చిత్రం. ఒక రోల్ అంటే సీతగా చేసి నేను ఉండిపోలేను కదండీ, ఇంకా ఎన్నో పాత్రలు చేయాలి. సో లవ్ స్టోరీస్ చేశాను, చాలా ఇంటెన్స్ లవ్ స్టోరీస్ చేశాను. కమలతో నా ప్రయాణం ఆ కేవలం ఆర్టిస్టిక్ సాటిస్ఫాక్షన్ కోసమే చేశాను. కలేజా కూడా చేశావు కదా? కలేజా కూడా చేశాను. కాంబినేషన్ చేశాను. అవునవును, కరెక్ట్. యా, జనరల్గా ఒక ఆర్టిస్ట్కి ఈ క్యారెక్టర్ చేయాలి, ఈ హీరోతో చేయాలి, లేకపోతే ఈ డైరెక్టర్తో చేయాలి అని ఉంటుంది. నీకు అలాగా ఫ్యూచర్లో ఇక్కడ తెలుగులో ఈ హీరోతో చేయాలని ఉంది అని ఎప్పుడైనా అనిపిస్తుందా, అనిపించిందా? పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్. పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్, మేబీ దట్ ఈస్ దే ఆర్ ద రీజన్ ఐమ్ గోయింగ్ టు బాంబే. నీ కోపం తొందరగా వస్తుందా? తొందరగా వస్తుంది, తొందర తగ్గిపోతుంది. అంటే నీ కోపం నీ యాటిట్యూడ్ వల్లనే ఇండస్ట్రీలో ఇబ్బంది పడ్డారు అని విన్నాను, అది ఎంతవరకు నిజం? ఎవరు చెప్పారు? నువ్వు చెప్పాలని ఎప్పుడు నేను చెప్పాలి? నువ్వు బయటపడ్డావు కదా. మేము బయటపడతాం, తెలియాలి కదా నా. చెప్పు. ఒక సేయింగ్ ఉంది, సక్సెస్ హే తో సబ్ మాఫ్ హే వర్నా సబ్ బేకార్ హే. ఇప్పుడు ఓ కాదు, నేను చెప్పేది అర్థమైందా? ఏంటి అంటే ఇప్పుడు సక్సెస్ ఉందనుకోండి, దానికి మెల్లకన్నున్నా ఆహా ఓహో అంటారు. ఇంకా అరే ఇదిగో మొన్న ఒకళ్ళు ఎవరో స్టోరీ చెప్తూ నాకు, ఎవరు పెద్ద ఆర్టిస్ట్ అక్కడ లోకల్ ఆర్టిస్ట్ అండి అని. నాకు లోకల్ ఆర్టిస్ట్ అంటే ఏంటి, లోకల్ ఆర్టిస్ట్ ఎందుకురా నీకు చులకనా అనిపించింది. లోకల్ వాళ్ళే బయటకు వెళ్తే వాళ్ళు గ్లోబల్ ఆర్టిస్ట్ అవుతారు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అంతేలేండి, ఇంకా మంచి చిత్రాలు చెయ్యాలి అనే ఒక తపనతోటి బయట చేద్దాం. కొంచెం మంచి ఫిల్మ్స్ వస్తే మన వాళ్ళు అప్పుడన్నా పిలుస్తారు, వీళ్ళకి అప్పుడు ఆ ఇమేజ్ సరిపోతుందేమో అని అనుకున్నాను. ఓకే, సో ఇప్పుడు కొన్ని పిక్స్ అర్చనకు సంబంధించిన పిక్స్ ప్లీజ్. ఓ దట్స్ మై బేబీ పిక్చర్. ఒళ్ళో ఒళ్ళో ఎవరు? దట్స్ మీ. నువ్వేనా? నా నామకరణం చేస్తున్నా. ఆ నెక్స్ట్, నీ బర్త్డేనా? యా. ఓకే, దట్స్ మై బర్త్డే. క్యూటీ. అక్కడ మమ్మీ ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు? మమ్మీ, మా అమ్మమ్మ, మా అత్త, మా నాయనమ్మ. ఓ, అంటే పాప నిన్ను ఎత్తుకునే వాళ్ళు మీ అమ్మమ్మ? మా అమ్మమ్మ. ఓ, ఈవిడ మా నాయనమ్మ. నా ముక్క ఆవిడలా ఉంటుంది అంటారు. ఓకే, ఏంటి మీ ఫ్యామిలీ ఏమైనా అమురుతుందా అయ్యారా? కాదు, ఆవిడ ఎత్తుకునేవాడేమో ఆవిడ మీ మమ్మీకి, మమ్మీలో లేదు అక్కలా ఉంది ఆవిడ. పోన్లేండి, ఇలా లేట్ గా సక్సెస్ రావడానికి ఏదన్నా ఒక మిరకల్ ఉండాలి. డాడీతో పాటు మమ్మీ కూడా అమృతం. నీకేం అర్థమైంది చెప్పు. మీరేమన్నారో అదే అర్థం. బయటపడు, ఏమర్థమైంది? డాడీతో పాటు అమృతం అన్నారు కదా. ఓకే, నెక్స్ట్. వీళ్ళెవరు? ఇదే టైంలో నేను టైం, ఇది ఈ ఫ్యామిలీ ఫంక్షన్. ఓకే, మేమందరం బయటికి వెళ్ళాం. మా అమ్మమ్మ, తాతయ్య, మా తమ్ముడు, డాడీ, మామీ. ఆ వైట్ డ్రెస్ ఎవరో లేండి, జస్ట్ గెస్ట్ అపియరెన్స్, స్పెషల్ క్యారెక్టర్. అక్కడ కూడా స్పెషల్ క్యారెక్టర్ చేసింది. ఓకే, నెక్స్ట్. ఇది మొన్నది, ఇది మొన్న తీసుకున్న పిక్చర్. ఏంటది? నా దగ్గర బుర్ఖా ఉందన్నమాట. బుర్ఖా వేసుకొని
నేను అటు ఇటు బాంబేలో ఉంటున్నా కాబట్టి బాంబే టూ అని చెప్తున్నారా? లేదు, నాకు సుల్తాన్ బజార్ అటు సైడ్ వెళ్ళి షాపింగ్ చేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అన్ని బేరం ఆడచ్చు మంచిగా, సో అక్కడికి వెళ్ళి మంచిగా అన్ని చీప్ రేట్స్ కి కొనుక్కొని వస్తాను అనమాట. సూపర్బ్ స్టఫ్. రాసుకోండి రాసుకోండి. సో మొన్న వెళ్ళాను అంటే ఇంటికి పిల్లో కవర్స్ అవన్నీ కావాలి, నేను వెళ్తాను వెళ్తా అంటే మా డాడీ అయ్యో అయ్యో అని ఎగురుతూ ఉంటారు. బట్ నేను అలా బుర్ఖా వేసేసుకొని వెళ్ళిపోతాను. ఎవరు గుర్తుపట్టరు? గుర్తుపట్టరు. సో అప్పుడు చాలా మంది ముస్లిం వాళ్ళందరూ అటెన్షన్ ఇస్తారు జరిగింది అనమాట. దే కమ్ దే స్టార్ట్ టాకింగ్ టు మీ, మేడం జీ కేసే హై ఆప్ క్యా చాయే ఆప్కో అనుకుంటూ నేను ఐ ఎంజాయ్ దట్ అటెన్షన్, నాకు కావాల్సింది వెళ్ళి బేరం ఆడి తెచ్చుకుంటాను. సూపర్. ఈ గెటప్ ఎప్పుడు దుబాయ్ వెళ్ళకే, ఏదో షేక్ క్లాక్ వెళ్ళిపోతాడు. నన్ను ఒకసారి ఒక ఎయిర్పోర్ట్ లో అడిగారు అప్పుడప్పుడు, అక్కడ అరబిక్ సినిమా అంటే హీస్ అన్ ఇరానియన్, హీ థాట్ ఐ వాజ్ అన్ ఇరానియన్. అండ్ నేను ఇట్లా నా ప్యాకెట్ నా సూట్ కేసు పట్టుకొని వెళ్తున్నాను. ఇరానియన్ గాయ్, వెరీ గుడ్ లుకింగ్, హీ కేమ్ అండ్ హీస్ లైక్ వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు అనేసి సర్లే అని అనుకున్నా. వచ్చి ఆర్ యు అన్ ఇరానియన్ అని అన్నాడు. ఐ సెడ్ నో ఐ యామ్ అన్ ఇండియన్ అని అన్నాడు. పెట్టబడేసి వెళ్ళిపోయాడు. ఇంకా నేను పేరు అడగలేదు, మొహమ్మద్ అర్చనా అని చెప్పేదాన్ని. ఓకే, కొన్ని సాంగ్స్ చూద్దాం తను చేసిన మూవీస్. వీడియో ప్లీజ్. స్వరాలుదని నిత్యం ప్రతి ఆమని ప్రతి మానసం కాని బృందావని అటుగా పిలిచే స్వరం కీరవాణి ఎదుటే కదిలే పదం కృష్ణవేణి స్వరాలుదని నిత్యం ప్రతి ఆమని ప్రతి మానసం కాని బృందావని. నిన్ను చూస్తుంటే సునామీని దగ్గరగా చూస్తున్నట్టుంది. నువ్వేమనుకోకు, వీడు కొంచెం రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు లేపేయడానికి ప్లేస్ ఎందుకు, దమ్ముండాలి. సంతోష్, నాకు చాలా సంతోషంగా ఉందిరా. నాకు కూడా. నాకు మీ సంగతి తెలియదు అనుకుంటున్నారా? లలి ప్లీజ్, నేనంతా చూస్తూనే ఉన్నాను లేవే. నా పెళ్లికొచ్చి మీరిద్దరు పెళ్లికి రెడీ అయిపోతారా? వదిలే లల్లి, నా పెళ్లి కాని మీ పెళ్లి చేస్తా. What a beautiful flower. A rose is a rose is a rose. Neenu. Would I... ee success tho nee meeda marinta baadhyata perigindi. Asalu deeni venakalu unna keelaka vyaktulu evaro telusko. Telusukunnanta maatrame upayogam ledu sir. Vaallani katinanga shikshinchali. Prajallo police lante brokerlane feeling sir. Ante enduku sir? Edanna problem vaste ప్రజలు గూండాలు రౌడీల దగ్గరికి వెళ్తున్నారు గాని మన దగ్గరికి ఎవరు రావట్లేదు. అలాంటప్పుడు ఈ ఒంటి మీద యూనిఫామ్ ఎందుకు సార్? ఈ క్షణం నుంచి యూ మై ఫ్రెండ్, మనిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. నిన్ను అర్థం చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను, నువ్వు నాకు అర్థం అవుతావు. మనిద్దరం ఒకరికొకరు ఇష్టపడితే లవర్స్ గా ఉండిపోదాం, లేదంటే ఫ్రెండ్స్ గా విడిపోదాం. Oh God. ఎన్ని సినిమాలు చూసావు కదా? థాంక్స్. ఇది చూసే తర్వాత ఓపెన్ అవ్వాలని ఉంది ఏమన్నా నీకు? ఇవన్నీ చూసిన తర్వాత
ఇందుకే కదా ఒక కాన్ఫిడెన్స్, ఒక పట్టుదల. ఇవి చూసుకొని ఓకే సరే ఉంది, నీలో పొటెన్షియల్ ఉంది, ముందరికెళ్ళు, ముందరికెళ్తూ ఉండు అనేసి. సో ఇప్పుడు నువ్వో రకం నేనో రకం ఈ రౌండ్ పేరు. నేను సింగిల్ లైన్ లో ఒక క్వశ్చన్ అడుగుతాను, సింగిల్ లైన్ లో ఆన్సర్ ఇవ్వాలి. సినిమా తప్పన. తెలుగు ఇండస్ట్రీ నా ఊపిరి. నాగార్జున హీరో. అయ్యో నా ఊపిరి, నాకు ఆ అటాచ్మెంట్. ఎట్ ది సేమ్ టైం ఇంకా మంచి చిత్రాలు చెయ్యాలి. అమ్మ ఎవ్రీథింగ్, ఇన్స్పిరేషన్, మోటివేషన్, సపోర్ట్, ఎవ్రీథింగ్. నచ్చిన బాయ్ ఫ్రెండ్. మై కరెంట్ బాయ్ ఫ్రెండ్. కరెంట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు? అందరికి తెలుసు కదా. ఫోన్ నీకేనా తెలుసా? అంత తెలియని రేంజ్ లో లేనులేండి. తెలుసు కదా మీ అందరికి. మాకెవరు చెప్పలేదు. తనయ్ అని చెప్పాను కదా. తనయ్. యా ఎవరు ఈ తనయ్? కాదు ఉన్నాడు ఒకటంటే ఏం చెప్పాలి ఎవరు అంటే. ఏదో ఎయిర్పోర్ట్ లో కనిపించిన ఇరానియా కాదు కదా? ఆ ఈరన్ అతను ఎవరు? అమ్మో మనకి ఇండియన్ చాలండి. ఓకే మ్యారేజ్ ఎప్పుడు? మేబీ సూన్, లెట్స్ సీ. త్వరలో ఉండదు చెప్పలేం. నచ్చిన తెలుగు హీరో? ఓ ఒక్కడి పేరే చెప్పాలి, పవన్ కళ్యాణ్. తెలుగులో నచ్చిన దర్శకుడు? ఓ మెనీ. ఓ ఓన్లీ వన్. దిస్ ఇస్ టఫ్. ముగ్గురు నలుగురు చెప్పచ్చా? పర్లేదు చెప్పండి. రాజమౌళి గారు. ఓకే రాజమౌళి గారు కాకుండా ముగ్గురు నలుగురు చెప్పు. కోడి రామకృష్ణ గారు, విశ్వనాథ్ గారు. ఓకే ఇప్పుడు చేస్తున్న వాళ్ళలో నాకు నందిని రెడ్డి కూడా చాలా ఇష్టం. ఓకే యా త్రివిక్రమ్ గారు. చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన కె రాఘవేంద్ర గారిని మర్చిపోయాను. రాఘవేంద్రరావు గారు. ఆయన ఐదో ఆయన అలీతో సరదాగా వచ్చి ఇక్కడ గ్రిల్ చేస్తున్నారు ఈ సోఫాలో కూర్చొని. రాఘవేంద్రరావు గారితో ఫిల్మ్స్ చేశారు చెప్పా కరెక్ట్ గా. ఛాన్స్ మిస్ అయిపోయారు మీరు. నాకు కానీ అడుగుంటే మీకు ఫస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే కే రాఘవేంద్రరావు గారు అని చెప్పేవాడు నేను. పెట్టారు కదా పుల్ల, పుల్ల పెట్టారు. పుల్ల వ్యాపారా? నేనేం చేస్తా, నా పేరు పుల్లారా కాదు. రాఘవేంద్రరావు గారు జస్ట్ అంటే అద్భుతమైన. ఆయన తెలుసు, ఆయన కూడా సరదాగా తీసుకుంటారు తప్ప. ఆయన హట్ అయ్యే మనిషి కాదు, ఎందుకంటే ఆయన ఎన్నో చూసి చూసి ఎన్నో చూసి ఆయన అలా నవ్వుతూ అలా రాలిపోయింది. ఓకే అర్చన థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మా ఆడియన్స్ కి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాం, అలాగే చాలా కాలం తర్వాత మనం కూడా కొన్ని విషయాలు ఓపెన్ అప్ అయ్యాం. ఆయన కొన్ని విషయాలు నువ్వు కూడా దాచుకున్నావు, జాగ్రత్తగా నీ దగ్గర పెట్టుకో. అందుకే బ్యాగ్ తెచ్చుకున్నావా? ఇక్కడ బ్యాగ్ పైన ఏముందంటే ఏముంది వెనకాలే, నేను అనుకున్నాను ఏమైనా అమౌంట్ తీసుకొచ్చామేమో, వెళ్తా నాకేమైనా ఇస్తామో అనుకున్నాను. ఎనీ హౌ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్.